أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء أغنياء سنكتب ما قالوا وقتلهم الأنبياء بغير حق ونقول ذوقوا عذاب الحريق. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి జీవితాలను శాంతి శుభాలతో శాంతి శుభాలను వర్షించుగాక. సోదరులారా, ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 181-182 వాక్యాల రబీ మూలమును వినడం జరిగింది. మరి నిన్న మనము విన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి మననం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, నేను ఎవరికైతే ధనాన్ని ప్రసాదించానో ఒకవేళ వారు పిసినారితనాన్ని వహించి ఆ ధనాన్ని మరి ఖర్చు పెట్టకుండా తమ వద్దే ఉంచుకున్నట్లయితే ప్రళయ దినాన అది వారి పాలిట కంఠపాసమైపోతుంది. మరి అటువంటి వారు భయంకరమైనటువంటి నరకంలోనికి పోయి పడతారు. మీరు ఏమి చేసినా అది దైవానికి తెలుసు అంటున్నాడు. సోదరులారా, మరి నిన్న దీని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, మరి మీరు ఏదైతే కూడబెడుతున్నారో అది మీ వద్ద కలకాలం ఉంటుంది అని భావిస్తున్నారేమో, అది ఎంత మాత్రం కూడా కాదు. మీరు కూడబెట్టినదంతా మరణానంతరము మరి మీ మెడలో ఒక పాము మాదిరిగా మారి మిమ్మల్ని కాటు వేస్తూ ఉంటుంది అని సృష్టి ప్రభువు అల్లాహ్ తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం ప్రసాదించినటువంటి ధనాన్ని ఆయన మార్గంలో ఖర్చు పెట్టడం అనేది అది మనకు సాఫల్యాన్ని, ప్రయోజనాన్ని ఇస్తే, మరి దాచిపెట్టి పిసినారితనాన్ని వహించినట్లయితే నిస్సందేహంగా అది మన పాలిట కంఠపాసమై మరి మనలను పీడిస్తూ ఉంటుంది మరణానంతరం. ఈ విషయాన్ని మనము అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ దైవం ధనాన్ని ప్రసాదించాడు అంటే అది మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నట్లే. అలా కాకుండా దానిని మనము అందులో ఎవరి హక్కులైతే ఉన్నాయో వారి హక్కులను మనం చెల్లించకుండా మన వద్దే ఉంచుకున్నట్లయితే సోదరులారా, ప్రళయ దినాన మరి దైవం అందరి హక్కులను కూడా మరి ఇప్పిస్తాడు. ఎవరెవరి హక్కులైతే ఆ ధనంలో కలిసి ఉన్నాయో వారందరూ కూడా ప్రళయ దినాన మరి దైవం వద్ద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇతని ధనంలో నా హక్కు ఉన్నది కానీ అతను నాకు ఇవ్వలేదు అనగానే అక్కడ ఇవ్వడానికి ఏమీ కూడా ఉండదు, మనిషి సంపాదించుకున్న పుణ్యాలే. మరి ఆ పుణ్యాలని దైవము ఎవరి హక్కులైతే ఇతను కొల్లగొట్టాడో వారి అందరికీ కూడా పంచుకుంటూ వెళ్ళిపోతాడో, అప్పుడు అతని వద్ద ఏమీ కూడా మిగలకుండా మరి ఉండిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకా దైవం చెప్తున్నాడు ఇక్కడ, మన్జల్లజి అఖ్రజల్లాహు ఖర్జన్ హసన అని ఒక సందర్భంలో దైవం తెలియజేశాడు. అంటే మీలో ఎవరైనా దైవానికి మంచి రుణం ఇచ్చేవారు ఉన్నారా అని. ఇక్కడ చాలా ఒక సందేహం కలుగుతుంది. మరి ఎప్పుడైతే దైవం ఈ మాటను అన్నాడో ఆనాటి యూదులు కూడా ఈ విధంగా చెప్పారు. దేమిటి, దైవము భేదవాడైపోయాడా, మరి రుణం అడుగుతున్నాడు, కాబట్టి మీ దైవము భేదవాడు, మేము చాలా ధనికులము అని అనడం ప్రారంభించారు. దైవము వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా దైవము మరి భేదవాడు మేము ధనికులము అని అన్నవారి ప్రేలాపన కూడా అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటలను మేము వ్రాసుకుంటూ ఉన్నాము.
మరి ఇదివరకు వారు అన్యాయంగా తమ ప్రవక్తలను చంపిన విషయాన్ని కూడా మేము వ్రాసి ఉంచాము. తీర్పు దినాన వారితో ఈ విధంగా అంటాము, చవి చూడండి ఇప్పుడు మీ నరక బాధను, ఎందుకంటే మీరు అన్యాయంగా కూసినటువంటి కారుకూతులకు ప్రతిఫలం ఇది, మీరు స్వయంగా ఏదైతే సంపాదించారో దాని ప్రతిఫలం ఇది. అల్లాహ్ ఎన్నడూ కూడా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. సోదరులారా, ఈ విధంగా దైవము మీలో ఎవరైనా దైవానికి రుణం ఇచ్చేవారు ఉన్నారా అంటే దీని అర్థం ఏమిటంటే దైవ ధర్మానికి మీరు సహకారం అందించండి అని అర్థం. సోదరులు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనము గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు వేదంలో ఒక సూక్తి కనబడుతుంది, ధర్మో రక్షతి రక్షిత అని. దీని అర్థం ఏంటంటే ధర్మాన్ని మీరు రక్షించినట్లయితే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని. ఇదే విషయాన్ని దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. మరి యంతన్సురుల్లాహ యున్సురుకుం, మీరు అల్లాహకు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇదేమిటండి, అల్లాహకు మనం సహాయం చేయడం ఏమిటి, దైవానికి మనం సహాయం చేయడం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడ సోదరులారా, ధర్మానికి సహాయం చేయడము దైవానికి సహాయం చేయడం అంటే అర్థం ఏమిటంటే దైవ ధర్మాన్ని ఈ ప్రపంచంలో మరి స్థాపించడం కోసము మన వంతు కృషి చేయడము. ఎందుకంటే దైవం పైనుండి దిగి వచ్చి మనలను ఇక్కడ ఆజ్ఞాపించడు, మనలను మరి మన చెవులు పట్టుకుని మన చేత పనులు చేయించడు. సోదరులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఇన్నా హదైనాకుం సబీలా ఇమ్మా షాకిరు ఇమ్మా కఫూర, నేను మీ ముందు రెండు మార్గాలను పెట్టాను, మంచి మార్గం ఒకటి చెడు మార్గం ఒకటి, కాబట్టి మీరు కృతజ్ఞులైనా కావచ్చు మరి కృతజ్ఞులైనా కావచ్చు, మీరు మంచివాళ్ళైనా కావచ్చు చెడ్డవాళ్ళైనా కావచ్చు, ఆ యొక్క ఎంపిక స్వేచ్ఛను నేను మీకు ఇచ్చేశాను. కాబట్టి బలవంతంగా దైవం ఒకళ్ళ చేత మంచి పనులు చేయించడము చెడు పనులు చేయించడం ఎంత మాత్రమే చేయడు. సోదరులారు, రెండు మార్గాలు పెట్టాడు, మరి ఏ మార్గంలో వెళితే మంచి జరుగుతుందో ఏ మార్గంలో వెళితే చెడు జరుగుతుందో కూడా చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత దేనిని ఎంచుకుంటామో ఆ ఎంపిక స్వేచ్ఛను మనకి ఇచ్చేశాడు. మన ఇష్టం, మనం మంచి మార్గమైనా వెళ్ళచ్చు చెడు మార్గమైనా వెళ్ళచ్చు, డబ్బు సంపాదన మంచి మార్గంలోనే చేయొచ్చు చెడు మార్గంలోనే చేయొచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడము మంచి మార్గంలోనే ఖర్చు పెట్టచ్చు చెడు మార్గంలోనే ఖర్చు పెట్టచ్చు. కానీ ఏ మార్గంలో వెళ్తామో ఏ మార్గంలో సంపాదిస్తామో ఏ మార్గంలో ఖర్చు పెడతాము అనేది మన ఎంపిక స్వేచ్ఛ మీద, మన మనస్సు మీద దైవం విడిచిపెట్టేశాడు. బలవంతంగా ఏది కూడా చేయించడు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ విధంగా ఇక్కడ దైవ ధర్మాన్ని మనం ఇక్కడ సంస్థాపించడం కోసము దైవం మనల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఊరికే మనము ఈ విధంగా మన స్వయం జీవితాన్ని, మన యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని చూసుకుని ఇక్కడే డబ్బులు సంపాదించడము, తినడము, త్రాగడము, జీవితాన్ని అనుభవించడము, దీనికోసమే దైవం మనల్ని ఎంత మాత్రం పుట్టించలేదు. దీనికంటే ఇంకా గొప్ప గొప్ప పనులు చేయడం కోసము దైవం మనల్ని పుట్టించాడు. మనము గతంలో తెలుసుకోవడం జరిగింది, ఐదు పనులు చేయడానికి దైవము మనిషిని పుట్టించడం జరిగింది. ఒకటి, దేవుని హక్కును పూర్తి చేయడం కోసము, అంటే ఆయనకు ఆరాధన చేయడం కోసము, ఆయన ఆరాధనలు ఎవరికి కూడా మరి వాటాను భాగస్వామ్యాన్ని ఇవ్వకుండా ఆయన ఒక్కనికే మన ఆరాధనలు, మన పూజలు, మన ప్రార్థనలు, మన స్తోత్రాలు చెల్లించడం కోసము. ఇక రెండవ పని, దాసుని హక్కులు చెల్లించాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, మన భార్య బిడ్డలు, మన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, బీదలు, సాధలు, అనాథులు, వితంతువులు, వీరి అందరి హక్కులను చెల్లించాలి. ఇదే దాసుల హక్కులు. ఇది రెండవ పని. ఇక మూడవ పని ఏమిటంటే మరి మంచిని పెంపొందించాలి, చెడు నుండి నిరోధించాలి ప్రజలను. నాలుగవది, దైవ ధర్మాన్ని భూమి మీద సంస్థాపించాలి. ఇక ఐదవది, మరి మరణానంతర జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసి దానికి తగ్గ విధంగా మన పనులు చేయాలి. కాబట్టి ప్రధానంగా మనం చేయవలసిన పని ఏమిటంటే సోదరులారా, దైవ ధర్మాన్ని ఈ భూమి మీద సంస్థాపించాలి. దాని గురించే వేదంలో చెప్పడం జరిగింది, ధర్మాన్ని మీరు సంస్థాపించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. ధర్మం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ధర్మము ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ధర్మం ఉండదు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం ఎంత మాత్రం కూడా ఉండదు, ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ధర్మం ఎంత మాత్రం కూడా ఉండదు. ఈ సంగతి మనకు తెలియక హైందవ ధర్మం అని, మరి ముస్లిం ధర్మం అని, క్రైస్తవ ధర్మం అని మనము విడదీసుకున్నాము. కానీ సోదరులారా, దైవం అందరికీ ఒకడే,
ఆయన మనకు చెప్పినటువంటి ధర్మం కూడా ఒక్కటే. అదేమిటి? అది సృష్టి ప్రభువు ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చెయ్యండి. ఆయనకు సంపూర్ణంగా మీరు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞమైన జీవితం గడపండి. ఇదే ధర్మం సోదరులారా. కాబట్టి ఈ ధర్మాన్ని మనం సంస్థాపించాలి, ఈ ధర్మాన్ని మనము అందరికీ కూడా తెలియజేయాలి, మరి భూమి మీద సంస్థాపించాలి. మరి ఈ ధర్మాన్ని గురించే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో మరి దైవం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అంటే దైవానికి మరి సమర్పణ చేసుకోవడం అనే ఈ ధర్మం ఉంది. ఈ ధర్మమే నేను మీ గురించి నేను అంగీకరించాను, మీకు నేను తెలియజేశాను, ఈ ధర్మాన్ని మీరు అనుసరించండి అని. కాబట్టి సోదరులారా, ఆ ధర్మాన్ని మనం సంస్థాపించడానికి కృషి చేయాలి. దానికి ఏం చేయాలి? దానికి మన సమయం ఖర్చు అవుతుంది, మన ధనం కూడా ఖర్చు అవుతుంది. మనం ఇంట్లో కూర్చుని లేకపోతే ఈ విధంగా మైకుల్లో మనము ప్రసంగాలు ఇచ్చేసినంత మాత్రాన దైవధర్మం ఎంత మాత్రం కూడా మరి సంస్థాపించబడదు. ఎందుకంటే దైవధర్మము ఈ ప్రపంచంలో సంస్థాపించబడాలి అంటే, ప్రపంచం అంటే మనమందరం, సమాజం అంటే మనమందరం కూడా, మరి దానికి మన సమయం కూడా ఖర్చు అవుతుంది, మన ధనం కూడా ఖర్చు అవుతుంది. ధనం లేనిదే, ధనం ఖర్చు చేయందే ఏ పని కూడా ఇక్కడ అవ్వదు సోదరులారా. కాబట్టి అదే దైవం చెప్తున్నాడు, మంజల్లజీ అఖ్రజుల్లాహు ఖరజన్ హసన, మీలో ఎవరైనా దైవానికి మంచి రుణం ఇచ్చేవారు ఉన్నారా? ఆయన ఎన్నో రెట్లు పెంచి మీకు తిరిగిస్తాడు. ఎందుకంటే ఆయన ధనం అంటే ఆయన పైనుండి కిందకు వచ్చేసి మన నుండి ధనం తీసుకుని పైకి వెళ్ళిపోతాడు, లేకపోతే మనం ఆయనకి నైవేద్యాలు అవన్నీ పెడుతుంటాం కాబట్టి ఆయన తినేస్తాడు. ఈ విధంగా మనం భావిస్తున్నాం సోదరులారా. ఎంత మాత్రం కూడా కాదు, దైవధర్మాన్ని మరి దైవధర్మానికి మనం పాటుపడ్డం అంటే దాని అర్థం ఏమిటంటే మన కోసం మనం పాటుపడ్డమే. ఇక్కడ మనము దైవధర్మాన్ని సంస్థాపించాము అంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు దైవానికి కాదు మనకే. మన సమాజం శాంతిమయంగా సుందర సమాజంగా మారింది. ఆ సమాజంలో నీతి న్యాయము మరి ఇంకా సకల హక్కులు కూడా చెల్లించబడ్డము ఇవన్నీ ఉన్నాయంటే దాని ప్రయోజనం మనం మాత్రం పొందుతాము. ఒక సమాజంలో మరి అవినీతి లేకుండా, అశ్లీలత లేకుండా, అన్యాయం లేకుండా, అక్రమాలు లేకుండా ఉన్నది అంటే సోదరులారా ఎంత ఆనందంగా ఉంటుంది ఆ సమాజము. సమాజం ఆనందంగా ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దైవధర్మాన్ని మనం ప్రపంచంలో సంస్థాపించాము అంటే సోదరులారా దానివల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా మనిషే పొందుతాడు. ఆయనకు ఏమి కూడా అవసరం ఉండదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనము దైవ మార్గంలో ధనము ఖర్చు పెడుతున్నాము అంటే దైవానికి ఒక రుణం ఇస్తున్నట్లే. ఆ రుణాన్ని ఆయన వద్ద ఎంత మాత్రం కూడా ఉంచుకోడు. ప్రళయ దినాన్న అంటే మరణానంతరము తీర్పు దినాన్న మన యొక్క మనము ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసాకు మరి ఆయన 10 నుండి 700 రెట్లు పెంచి తిరిగి మనకిస్తాడు. ఎక్కడైనా ఉంటుందో సోదరులారా. కానీ మనము ఎవరికైనా రుణం ఇచ్చాము అంటే దానికి మనము వడ్డీని వసూలు చేస్తుంటాము. ప్రస్తుతం మరి రూపాయి వడ్డు, 2 రూపాయలు వడ్డు, 3 రూపాయలు వడ్డు, ఈ విధంగా వడ్డీని వసూలు చేస్తుంటాము. దైవం చెప్తున్నాడు, మీరు ఒకవేళ నాకు రుణాన్ని ఇచ్చారంటే రూపాయి 2 రూపాయలు కాదు, మీకు 700 రెట్లు పెంచి తిరిగి నేను మీకే ఇస్తాను అంటున్నాడు. కాబట్టి సోదరులారా మనము రుణం ఇవ్వాలి. ఆ రుణము దైవం కోసం ఉండాలి. ఇదేంటండి దైవం కోసం రుణం అంటున్నారు, మరి సాటి మానవులు ఆదుకుంటాం కదా, మరి దాని యొక్క పరిస్థితి ఏమిటి అని సోదరులారా. ఈ విధంగా ఎవరైనా సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు రుణం ఇవ్వడం అంటే అది దైవానికి ఇచ్చినట్లే సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతే తప్పించి ప్రతిఫలాన్ని ఇక్కడ మనం ఆశించకూడదు వడ్డీ రూపంలో. ఆ ప్రతిఫలాన్ని దైవం కోసము మనము ప్రళయ దినాన మరి మరణానంతరం దాచుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తిని మనము అతని అవసరాలు ఆదుకుంటున్నాము అంటే అది దైవానికి ఎంత ఇష్టమైనటువంటి పని ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే దైవం చెప్తున్నాడు, మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక శరీరానికి శరీర భాగాలు ఏ విధంగా ఉంటాయో సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ అదే విధంగా ఉంటారు. ఒక శరీర భాగం దెబ్బతింటే ఏ విధంగా అయితే కళ్ళు కన్నీరు కారుస్తుందో మీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే విధంగా ఉండాలి. ఒకరికి బాధ కలిగితే ఇంకొకరు బాధపడాలి. కాబట్టి ఒక వ్యక్తి ఒక సమాజంలో ఒక అవసరంలో ఉన్నాడు అంటే
అతన్ని అవసరతను ఆసరాగా చేసుకుని మరి వడ్డీల రూపంలో పీడించడం అనేది భయంకరమైనటువంటి పాపం అన్నారు ప్రవక్త వారు. కాబట్టి సాటి సోదరునికి మనము ధనం ఇవ్వాలి, ఆదుకోవాలి. ఆ ధనాన్ని ఒకవేళ అతను మరి ఆర్థికంగా పరిపుష్టి చెందిన తర్వాత తిరిగి ఇచ్చేశాడు అనుకోండి, మంచిది. దాని తిరిగి ఇచ్చిన తిరిగి తీసుకుంటూ ఇంకా ఎక్స్ట్రాగా మనం అదనంగా వడ్డీ రూపంలో దాన్ని తీసుకోవడం అనేది భయంకరమైనటువంటి నేరంగా మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవ మార్గంలో ధనం ఖర్చు పెడితే అది ఎక్కడికి పోదు, తిరిగి మన వద్దకు అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. దైవ మార్గం అంటే సోదరులారా, అనేక సందర్భాల్లో చెప్పాను, సమాజం కోసం మనం ఖర్చు పెట్టడమే, సాటి సోదరుల కోసం ఖర్చు పెట్టడమే దైవ మార్గము. ఎందుకంటే మానవ సేవయే దైవ సేవ కాబట్టి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా దైవం అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవన అనిల్ హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.